అండి, హోమ్ హార్వెస్ట్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు వీడియో వచ్చేసి ప్రొద్దున పూట మా ఆవులతో ఎలా ఉంటుంది అనేదండి, పనులు అవన్నీ అన్నమాట. ఇది వచ్చేసి జనవరి 22వ తారీఖు అన్నమాట. మనకు ఆ రోజు రాముని విగ్రహ ప్రతిష్ట కదండి, ఆ రోజు మనం పండగలాగా చేసుకున్నాము. ఆ రోజు ఇలాగా శివకి లక్ష్మికి స్నానం చేయించాను, పని వాళ్ళని తీసేసామండి. సో నేనే చేసుకుంటున్నా. డర్మైజ్ అని మందు దొరుకుతుందండి మనం కోళ్ళకి ఉన్న వాళ్ళు, ఆవులకి ఇది అన్నమాట, అది వాడచ్చు. ఈ సిరంజీతో ఒక సిరంజీ ఇలాగా లిక్విడ్ తీసుకొని ఆ బకెట్ నిండా వాటర్ కలిపానండి, డైల్యూట్ చేయాలన్నమాట, చాలా పవర్ ఉంటుంది. దాన్ని ఆవులకి ఒకసారి అంతా బాడీ అంతా తడపాలి, హెడ్ తప్ప. అట్లా చేయడం వల్ల మనకు ఆవులకి గోమారు ఇవన్నీ ఏమి రావన్నమాట, వాటికి పిడుదులు అవన్నీ ఏం రాకుండా ఉంటాయి. మా వాటికైతే ఏం లేవు, కానీ ముందే జాగ్రత్త పడితే మంచిదని ఒకసారి నేను అప్లై చేశాను. ఆ వాటర్ని మరి కోళ్ళు అవి తాగకూడదు అన్నమాట. నేను కోళ్ళ కింద కూడా కేజుల కింద ఇది వాడాను. ఇది పవర్ 1 మంత్ వరకు ఉంటుందన్నమాట. మనము వచ్చి బాధపడే కన్నా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే మేలు అనేసి. తర్వాత నేను ఈ లిక్విడ్ వాడతానండి, ఇది ఆర్గానిక్ది అన్నమాట. మేము ఇంట్లో ఇదే వాడతాము, లక్ష్మి దగ్గర షెడ్లో కూడా ఇదే వాడతా అన్నమాట. ఫస్ట్ వాటర్తో తడిపిన తర్వాత ఈ లిక్విడ్ వేసి ఇలా కొరకతో నేను రుద్దుతా అన్నమాట. అంతా వచ్చేస్తుంది, మంచి స్మెల్ ఉంటుంది, కెమికల్ వాడమన్నమాట. ఇది ఆర్గానిక్ది, ఇలా ఉంటుంది అన్నమాట వాటర్లో డైల్యూట్ చేసి. మరి ఒకసారి నేను అంతా క్లీన్ చేసిన తర్వాత ఇంకొకసారి ఇలాగంతా చల్లుతాను, మంచి స్మెల్ ఉంటుందని. ఈ వాటర్ అంతా మేము చెట్లకి పంపిస్తామండి. ఇక్కడ మా బాబు పాది తీస్తున్నాడు అన్నమాట. కొబ్బరి చెట్టు, మునగ చెట్లు ఉన్నాయి. తర్వాత లక్ష్మికి పూజ చేసి ఇలాగ బయట కట్టేశాము. ఇప్పుడు కోళ్ళతో లక్ష్మి మంచిగా ఫ్రెండ్స్ అయిపోయాయన్నమాట. ఈవినింగ్ టైంలో ఇలాగంతా మరి కసువు నొక్కుంటానండి. ఇక్కడ ఈవినింగ్ ఆవుని నైటే అన్నమాట కట్టేసేది, డే అంతా బయటే ఉంటుంది. ఇదంతా వేసి గలీజ్ చేసి ఉంటానేసి ఇలాగంతా నూకుతాను. కోళ్ళు రావడం వల్ల చాలా గలీజ్ అవుతూ ఉందన్నమాట. అంటే నీట్గా ఎంత చేసినా కానీ మరి ఏవో ఒకటి పుల్లలు ఇలాగంతా చేస్తూ ఉంటాయి. బాగుంటుంది, తోట నిండా కోళ్ళు తిరుగుతూ సరదాగా ఉంటుందండి. ఇలాగంతా క్లీన్ చేసుకుంటాను. లక్ష్మి దగ్గర ఎంత పని చేసినా అలసట అనేది ఉండదన్నమాట, బాడీకి కూడా మంచి ఎక్సర్సైజు. అందుకే మన పూర్వీకులు అంత హెల్తీగా ఉండేవాళ్ళు. ఇదంతా తీసుకెళ్ళి నేను ఈవినింగ్ పొగ పెడతాం కదండి అక్కడ వేస్తాను, కోళ్ళు కూడా కొంచెం తినేస్తాయి. ఇలా నీట్గా ఉంటుందన్నమాట. డైలీ వాటర్తో అంతా వాష్ చేస్తానండి. లక్ష్మికి కూడా మేము డే బై డే స్నానం చేపిస్తాము. ఇలా గిన్నెలన్నీ నీట్గా పెట్టేస్తాము, దానా అన్నమాట. తర్వాత నేను పేడతో ఇలాగా పిడకలు చేసి పెడతాను. ఈ కోళ్ళు అయితే వీటిని అస్సలు ఉండించడం లేదు. ఇది వచ్చేసి సాయంకాలం పూట పొగకు పెట్టుకుంటామండి, ఎండిన తర్వాత. ఇలాగంతా కలిపి చేసి పెట్టుకుంటాను. లక్ష్మీ శివ నుంచి వచ్చిందే పేడ అన్నమాట. ప్రీవియస్ నేను చెట్లకు వాడాను, జీవామృతం కూడా చేశాను. ఇలా పిడకలు చేసుకుంటాను. ఓకే అండి, బాయ్ అండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.